ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ పొంది హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. ఆమెకు పార్టీ మహిళా నేతలు, కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. 5.5 నెలల తర్వాత హైదరాబాద్ కు కవిత వచ్చారు. సుమారు 165 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న కవిత నిన్న బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చేరుకున్న కవితకు ఎయిర్పోర్టులో గులాబీ శ్రేణులు స్వాగతం పలికారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. కవిత రాక నేపథ్యంలో ఎయిర్పోర్టు వద్ద కోలాహలం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇక కవిత విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్ నివాసానికి వెళ్లారు. అటు కవిత తల్లి శోభ కూడా ఆమె నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత వెళ్లనున్నారు. తండ్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ పొంది హైదరాబాద్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. ఆమెకు పార్టీ మహిళా నేతలు, కుటుంబ సభ్యులు గ్రాండ్ వెల్కమ్ పలికారు. ఢిల్లీ నుంచి వచ్చిన కవిత వెంట భర్త అనిల్, సోదరుడు కేటీఆర్ ఉన్నారు. 5.5 నెలల తర్వాత హైదరాబాద్ కు కవిత వచ్చారు. సుమారు 165 రోజుల పాటు తీహార్ జైలులో ఉన్న కవిత నిన్న బెయిల్పై విడుదలయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ కు చేరుకున్న కవితకు ఎయిర్పోర్టులో గులాబీ శ్రేణులు స్వాగతం పలికారు. ప్లకార్డులు, ఫ్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు. కవిత రాక నేపథ్యంలో ఎయిర్పోర్టు వద్ద కోలాహలం నెలకొంది. పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఇక కవిత విమానాశ్రయం నుంచి నేరుగా బంజారాహిల్స్ నివాసానికి వెళ్లారు. అటు కవిత తల్లి శోభ కూడా ఆమె నివాసానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఇక రేపు సాయంత్రం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు కవిత వెళ్లనున్నారు. తండ్రి కేసీఆర్ తో భేటీ కానున్నారు. Oh,